ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ నవంబర్ 7, 2020. ఉదయ మురళి బాబ్దాద మధువనము. మధురమైన పిల్లలారా, అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి. ఇప్పుడు దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది. నిర్వికారీ ప్రపంచము తయారైనప్పుడు మిగిలినదంతా వినాశనమైపోతుంది. ప్రశ్న: రావణుని శాపము ఎప్పుడు తగులుతుంది? శాపగ్రస్తులైన వారి గుర్తులేవి? జవాబు: మీరు దేహాభిమానులుగా అయినప్పుడు రావణుని శాపము తగులుతుంది. శాపము పొందిన ఆత్మలు నిరుపేదలుగా వికారులుగా అవుతారు, దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి. తమ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తున్నారు. అందరూ 84 జన్మలు తీసుకొని అర్థం చేసుకున్నారు. మీరే మొట్టమొదట సత్యయుగం ఆదిలో పూజ్య దేవతలుగా ఉండి రాజ్యము చేశారు. భారతదేశంలో మొట్టమొదట పూజ్య దేవీ దేవతా ధర్మానికి చెందిన వారి రాజ్యమే ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కనుక వారి వంశము తప్పకుండా ఉంటుంది. రాజకుటుంబానికి చెందిన బంధుమిత్రులు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఇదొక కథ లాంటిది. 5000 సంవత్సరాల క్రితము కూడా వీరి రాజ్యం ఉండేదని స్మృతిలో తెచ్చుకుంటారు. భారతదేశములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారి రాజ్యం ఉండేది. ఈ విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారినే నాలెడ్జ్ఫుల్ అంటే జ్ఞానసాగరుడు అని అంటారు. ఏ జ్ఞానానికి సాగరుడు? మనస్సులో ఏదైతే నడుస్తుందో అందరి కర్మ వికర్మలను గురించి తెలిసిన వారని మనుషులు భావిస్తారు. కానీ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మకు తమదే అయిన పాత్ర లభించి ఉంది. ఆత్మలందరూ తమ పరమధామములో ఉంటారు. వారిలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంటుంది. కర్మక్షేత్రానికి వెళ్ళి తమ పాత్రను అభినయించేందుకు తయారుగా కూర్చుని ఉంటారు. చేసేదంతా ఆత్మలైన మనమేనని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఫుల్గా అర్థం చేసుకున్నారు. ఏదైనా ఆత్మనే అనుభవం చేసుకుంటుంది కదా. ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పగా ఉంది అని చెప్పేది ఆత్మనే. మనము ఇప్పుడు వికారి పాపాత్మలుగా ఉన్నామని ఆత్మయే భావిస్తుంది. ఇప్పుడు అసురీ స్వభావము కలిగి ఉంది. ఆత్మయే కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. కనుక ఇది నిశ్చయం చేసుకోవాలి కదా. ఆత్మలైన మనమే అన్నీ చేస్తాం. ఇప్పుడు తండ్రితో కలుసుకున్నాము. మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత కలుసుకుంటాము. పూజ్యుల నుండి పూజారులుగా, పావనుల నుండి పతీతులుగా అవుతూ వచ్చామని కూడా అర్థము చేసుకున్నాము. పూజ్యులుగా ఉన్నప్పుడు పతీతులెవ్వరూ ఉండరు. పూజారులుగా అయినప్పుడు పావనులు ఎవ్వరూ పూజలు చెయ్యరు. అంటే వాళ్ళు సదా పూజ్యులుగా ఉన్నవారు పావనులుగానే ఉంటారు, పతీతులుగా ఉన్నవారు అపావనంగా అంటే పతీతులుగానే ఉండిపోతారు. ఈ సమయంలో సత్యయుగంలో పావనులు గురించి తెలుపబడుతుంది. అక్కడ పూజ్యులు మాత్రమే ఉంటారు. ద్వాపర యుగము నుండి రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు అందరూ పతీతులుగా పూజారులుగా అవుతారు. శివ బాబా చెప్తున్నారు, చూడండి, శంకరాచార్యుడు కూడా నా పూజారియే, నన్ను పూజిస్తాడు కదా. శివుని చిత్రము కొందరి వద్ద వజ్రాలతో చేసింది,
కొందరి వద్ద బంగారుతో చేసింది, కొందరి వద్ద వెండిదిగా ఉంటుంది. పూజించే వారిని ఎప్పుడూ కూడా పూజ్యుడని అనరు కదా. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో పూజ్యులు ఒక్కరు కూడా లేరు. పూజ్యులు పవిత్రంగా ఉంటారు, తరువాత అపవిత్రులుగా అవుతారు, కొత్త ప్రపంచంలో పవిత్రంగా ఉంటారు, పవిత్రులే పూజింపబడతారు. ఉదాహరణకి కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు పూజింపబడుతుంది, అపవిత్రం అవ్వగానే అందరి ఎదుట తల వంచవలసి వస్తుంది. పూజా సామాగ్రి ఎంత ఉన్నది? ఎక్కడైనా ప్రదర్శిని మ్యూజియం తెరిస్తే అక్కడ పైన త్రిమూర్తి శివుని చిత్రము తప్పకుండా ఉండాలి. దాని క్రింద లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణుల చిత్రం ఉండాలి. మేము ఈ పూజ్య దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. అక్కడ ఇక ఏ ఇతర ధర్మము ఉండదని మీరు అర్థం చేయించవచ్చు. ప్రదర్శినిలో ఉపన్యాసించేందుకు మొదలైన వాటికి వీలు ఉండదు, అంటే సమయము దొరకదు. అందువలన అర్థము చేయించేందుకు వేరే ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయము ఇదే. మేము భారత వాసులకు ఆనందకరమైన సమాచారాన్ని వినిపిస్తాము. మేము ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఒకప్పుడు ఈ దైవీ వంశము ఉండేది, ఇప్పుడు ఇది లేదు, మళ్ళీ ఇది స్థాపన అవుతుంది, మిగిలినవన్నీ వినాశనం అవుతాయి. సత్యయుగంలో ఈ ఒక్క ధర్మము ఉన్నప్పుడు అనేక ధర్మాలు లేవు. ఇప్పుడు ఆ అనేక ధర్మాలు కలిసి ఒక్కటిగా అవ్వటం అనేదే జరగదు. అవి ఒక దాని వెనుక ఒకటి స్థాపన అవుతాయి, తరువాత వృద్ధిని పొందుతారు. మొదటిది ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైపోయినది. స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని చెప్పుకుంటూనే వారెవ్వరూ లేరు. ఎవ్వరూ కూడా మేము దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని అస్సలు చెప్పలేరు. దీనిని వికారే ప్రపంచమని అంటారు. మేము మీకు సంతోషకరమైన వార్తను తెలియచేస్తాం. శివబాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మనము ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారు కుమారీలము కదా. అంతకు ముందు మనమంతా సోదరులం, తర్వాత రచన జరిగినప్పుడు సోదరి సోదరులిగా అవుతాము. అందరూ బాబా మేము మీ పిల్లలము, సోదరి సోదరులకు క్రిమినల్ దృష్టి ఏర్పడజాలదని అంటారు. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి, అప్పుడే పవిత్ర విశ్వాన్ని కి అధిపతులుగా అవ్వగలము. గతి సద్గతిలో దాత ఒక్క తండ్రి మాత్రమేనని కూడా మీకు తెలుసు. పాత ప్రపంచము పరివర్తనై తప్పకుండా నూతన ప్రపంచము స్థాపన అవ్వాలి. అది భగవంతుడే చేస్తారు. ఇప్పుడు వారెలా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచము కూడా ఉంది, ఇదేమీ సమాప్తము అవ్వలేదు. చిత్రాలలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని ఉన్నది. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మకు జంట లేదు, బ్రహ్మ దత్తకు తీసుకుంటాడు. ఈ విషయాలు అర్థము చేయించేందుకు చాలా యుక్తి అవసరం. శివబాబా బ్రహ్మలో ప్రవేశించి మనలను తన వారిగా చేసుకుంటారు. శరీరంతో ప్రవేశించినప్పుడే కదా ఓ ఆత్మ నీవు నా సంతానము అని చెప్పగలరు. ఆత్మలు ఉండనే ఉన్నారు, అంటే సదా ప్రతి ఒక్కరూ ఆత్మనే. తరువాత బ్రహ్మ ద్వారా ఈ సమయంలో సృష్టిని రచింపబడటం జరుగుతున్నది. బ్రహ్మకుమారి కుమారీలుగా మీరు అవుతారు. అప్పుడు వారు సోదరి సోదరులైనట్లే కదా. ఇతర దృష్టి తొలగిపోతుంది. మనము శివబాబా నుండి పావనంగా అయ్యే వారసత్వమును తీసుకుంటున్నాము. రావణుని ద్వారా మనకు శాపము లభిస్తుంది. ఇప్పుడు మనము దేహీ అభిమానులుగా అయినట్లయితే
మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దేహీ అభిమానులుగా అవ్వటం వలన రావణుని శాపము లభించదు, అంటే ఆ శాపము నుండి రక్షింపబడతాం. శాపము వలన క్రిందకు దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు భారతదేశము శాపగ్రస్తమై ఉంది కదా. భారతదేశాన్ని ఇంతటి నిరుపేదగా వికారిగా ఎవరు చేశారు? ఎవరిదో శాపము తగిలి ఉంటుంది కదా. ఇది రావణునే మాయావి శాపము. ప్రతి సంవత్సరం రావణుని తగులుబెడతారు, అనగా తప్పకుండా శత్రువే కదా. ధర్మములోనే శక్తి ఉన్నది. ఇప్పుడు మనము దేవతా ధర్మస్థులుగా అవుతాం. కొత్త ధర్మాన్ని స్థాపన చేయుటకు బాబా నిమిత్తులుగా ఉన్నారు. ఎంత శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు. మనము బాబా నుండి శక్తి తీసుకుంటాం, పూర్తి విశ్వముపై విజయము పొందుతాము. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. అంతేకాక వికర్మలు కూడా వినాశనమవుతాయి. కనుక ఇది కూడా ఒక పంక్తిలో వ్రాయాలి. మేము ఆనందకరమైన వార్తను వినిపిస్తాము. ఇప్పుడు ఈ ధర్మస్థాపన జరుగుతూ ఉన్నది. దీనినే హెవెన్ అంటే స్వర్గము అని అంటారు. ఇలా పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇదేనని బాబా సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఆది సనాతన దేవీదేవతా ధర్మస్థాపన జరుగుతూ ఉన్నది. ప్రజాపిత బ్రహ్మ కూడా కూర్చొని ఉన్నాడు. ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలైన మేము శ్రీమతము ఆధారముతో ఈ కార్యము చేస్తున్నాము. ఇది బ్రహ్మ మహాతత్వము కాదు, అంటే ఈ సమయంలో శివబాబా చెప్తున్నారు. ఇది శ్రీమతము. ఇక్కడ బ్రహ్మ ఏ మతమును ఇవ్వరు. శ్రీమతము పరంపిత పరమాత్మ శివునిది. వారు అందరి తండ్రి. తండ్రియే ఏకధర్మ స్థాపన చేస్తారు, అనేక ధర్మాల వినాశనము చేస్తారు. రాజయోగము నేర్చుకుని ఇలా అవుతారు. మేము కూడా ఇలా అవుతున్నాము. మేము అనంతమైన సన్యాసము చేశాము, ఎందుకంటే ఈ పురాతన ప్రపంచము భస్మమైపోతుందని తెలుసుకున్నాము. హద్దు తండ్రి కొత్త ఇల్లు కట్టినప్పుడు పాత ఇంటిపై మమత్వము ఎలా తొలగిపోతుందో అలా తండ్రి చెప్తున్నారు. ఈ పురాతన ప్రపంచము సమాప్తమవుతుంది. ఇప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. మీరు కొత్త ప్రపంచము కొరకే చదువుతున్నారు. అనేక ధర్మాల వినాశనము ఒకే ధర్మ స్థాపన సంగమ యుగములోనే జరుగుతుంది. యుద్ధము జరుగుతుంది. ప్రకృతిక వైపరీత్యాలు కూడా జరుగుతాయి. సత్యయుగములో వీరి రాజ్యమున్నప్పుడు ఇక ఏ ఇతర రాజ్యము ఉండేది కాదు. మిగిలినవన్నీ ఎక్కడ ఉండేవి? ఈ జ్ఞానము బుద్ధిలో ఉంచుకోవాలి. అలాగని ఈ జ్ఞానము బుద్ధిలో ఉంచుకుని ఇతర పనులేవి చెయ్యరాదని కాదు. నాకు అంటే బ్రహ్మకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఉత్తరాలు వ్రాయటం, చదవటం, ఇండ్ల గురించి ఆలోచించటం. అయినా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాను. తండ్రిని స్మృతి చెయ్యకుంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానము లభించింది. మీరు అర్ధకల్పానికి పూజ్యులుగా అవుతున్నారు. అర్ధకల్పము పూజారులుగా తమో ప్రధానంగా, తరువాత అర్ధకల్పము పూజ్యులుగా సతో ప్రధానంగా ఉంటారు. ఆత్మ పరంపిత పరమాత్మునితో యోగము జోడించటం ద్వారానే పారసంగ తయారవుతుంది. స్మృతి చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది. ఓ పతిత పావన అని ఒక్కరినే పిలుస్తారు. పోను పోను ఈ శబ్దం వెలువడుతుంది. ఇది అన్ని ధర్మాల కొరకు ఉంది. మీరెలా చెప్తారు? పతిత పావనుడు నేనే అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా తప్పక అవుతారు.
మిగిలిన వారందరూ లెక్కాచారాన్ని సమాప్తము చేసుకొని వెళ్తారు. ఎక్కడైనా తికమక పడే విషయాలు ఉన్నప్పుడు అడగవచ్చు. సతయుగంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. తప్పకుండా లెక్కాచారాలు సమాప్తము చేసేందుకే ఇది వరకు ఎలా ఉండేవారమో మరలా అలాగే అవుతాము అని చెప్పబడుతుంది. ఇక వివరాలలోకి ఎందుకు వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారని తెలుసు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళందరూ సత్యయుగములో లేనేలేరు. ఏకధర్మ స్థాపన ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో అనేక ధర్మాల వినాశనము చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉన్నది. మళ్ళీ సతయుగము తప్పకుండా వస్తుంది. చక్రము తప్పకుండా తిరుగుతుంది. విపరీతమైన ఆలోచనలలోకి వెళ్ళకండి. ముఖ్యమైన విషయము, మనము సతోప్రధానంగా అయితే ఉన్నతమైన పదవిని పొందుతాము. కుమారీలు ఇందులో నిమగ్నమైపోవాలి. కుమారీల సంపాదనను తల్లిదండ్రులు ఏమీ తినరు. కానీ ఈ రోజుల్లో ఆకలి బాధలు ఎక్కువైనందున కుమారీలు కూడా సంపాదించవలసి వస్తుంది. ఇప్పుడు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీకు తెలుసు. మనము రాజయోగులము. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందిన వారిగా అయ్యారు. మీ కర్తవ్యాన్ని చేస్తూ కూడా మేము వెళ్ళి అందరికీ మార్గము తెలియచేయాలనే ఆలోచన ఉంచుకోవాలి. ఎంత చేస్తామో అంత ఉన్నతమైన పదవిని పొందుతాము. ఈ పరిస్థితుల్లో మేము మరణిస్తే ఏ పదవిని పొందుతామని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే సర్వీస్ చెయ్యటం లేదు కనుక వెళ్ళి సాధారణ ఇంట్లో జన్మిస్తారని చెప్పేస్తారు. మళ్ళీ వచ్చి జ్ఞానము తీసుకోవటం కష్టం. ఎందుకంటే చిన్న పిల్లలు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అర్థమైందా? 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే ఏం చదువుకోగలరు? నీవు ఏదైనా క్షత్రియ కులములో జన్మిస్తావని బాబా చెప్పేస్తారు. చివర్లో ద్వికిరీటాలు లభిస్తాయి. పూర్తి స్వర్గ సుఖాన్ని పొందలేరు. ఎవరైతే పూర్తి సేవ చేస్తారో, బాగా చదువుతారో వారే పూర్తి సుఖాన్ని పొందుతారు. అది కూడా 6 పురుషార్థం అనుసారంగానే. ఇప్పుడు తయారవ్వకపోతే కల్ప కల్పము అవ్వలేమని చింత ఉండాలి. తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. అంతా తెలుసుకున్న తరువాత ఇదే నిశ్చయమై ఉండాలి. లోపల దుఃఖము కలుగుతుంది కదా. కూర్చొని మాకు ఏమయ్యింది అని అనుకుంటారు. కూర్చొని ఉండంగానే అంటే అకస్మాత్తుగా మనుష్యులు మరణిస్తారు కూడా. అందుకే తండ్రి చెప్తున్నారు, సోమరులుగా అవ్వకండి. పురుషార్థము చేసి పతితుల నుండి పావనముగా అయ్యు సేవ చెయ్యండి. ఇతరులకు మార్గము చూపుతూ ఉండండి. బంధుమిత్రులు మొదలైన వారిపై కూడా దయ కలిగి ఉండాలి. వీరు వికారాలు లేకుండా చెడు తినకుండా ఉండజాలరని అనిపించినా వారికి అర్థం చేయిస్తూ ఉండండి. అంగీకరించకపోతే వీరు మా కులము వారు కాదని భావించండి. ప్రయత్నము చేసి అత్తవారింటి వారిగా మరియు పుట్టింటి వారి యొక్క కళ్యాణము చెయ్యాలి. మీరు మాతో మాట్లాడటమే లేదు, ముఖము తిప్పేసుకున్నారు అని ఇతరులు భావించే విధంగా నడుచుకోరాదు. అందరితోనూ కలుపుకొని ఉండాలి. మనము వారి కళ్యాణము కూడా చెయ్యాలి. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మనము సుఖము వైపు వెళ్తున్నాము కనుక ఇతరులను కూడా మార్గాన్ని తెలిపించాలి. అందులకు మీరు ఊతకర్ర కదా. అందులు నీవు ఊతకర్ర అని పాడుతారు. అందరికీ కళ్ళు ఉన్నా పిలుస్తారు.
ఎందుకంటే జ్ఞానవ మూడవ నేత్రము లేదు. సుఖ శాంతుల మార్గము చూపించేవారు తండ్రి ఒక్కరే. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడిది ఉంది, ఇంతకుముందు ఇలా భావించేవారు కాదు. భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉంటారు, రామ రామ అని అంటూ చేపలకు చీమలకు ఆహారం తినిపిస్తారు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఇవేవి చేయవలసిన అవసరం లేదు. పక్షులైతే లెక్కలేనన్ని మరణిస్తాయి. ఒక్కసారి తుఫాన్ వస్తే అనేక మంది మరణిస్తారు. ఇప్పుడు ప్రకృతిక వైపరీత్యాలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వినాశనం అవ్వవలసిందే. ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తామని లోపల అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనదైన ఫస్ట్ క్లాస్ మహల్ను కల్పకృతము వలె నిర్మిస్తాం. కల్పకృతము తయారు చేసిన విధంగా కల్పము ముందు ఎవరు తయారు చేశారో మళ్ళీ వారే తయారు చేస్తారు. ఈ సమయానికి ఆ బుద్ధి వచ్చేస్తుంది. దానిని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? దీనికంటే తండ్రి స్మృతిలో ఉండటం మంచిది కదా. స్మృతి యాత్రను మర్చిపోకండి. కల్పకృతము వలె మహల్లు తయారై ఉండాలి, కానీ ఇప్పుడు స్మృతి యాత్రలో సంబంధము జోడించాలి. చాలా ఆనందంగా ఉండాలి. మాకు తండ్రి, టీచరు, సద్గురువు లభించారనే ఆనందములో రోమాంచితమైపోవాలి. మనము వచ్చిందే అమరపురానికి యజమానులుగా అయ్యేందుకని మీరు తెలుసుకున్నారు. ఈ ఆనందము స్థిరంగా ఉండాలి. ఇక్కడ అలా ఉన్నప్పుడే అది మళ్ళీ 21 జన్మలకు సిద్ధమవుతుంది. అనేక మందికి స్మృతి కలుగజేస్తూ ఉంటే తమ స్మృతి కూడా పెరుగుతుంది, తరువాత అలవాటైపోతుంది. ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పు అంటుకుంటుందని తెలుసుకున్నారు. ఈ ప్రపంచమంతా వినాశనం అయిపోతుందనే ఆలోచన బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉన్నది. సతీయుగములో ఇవేమీ లేదు. ఇప్పుడిది అంతిమ సమయం. మీరు స్మృతి కొరకు పురుషార్థం చేస్తున్నారు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థములో సోమరులిగా అవ్వరాదు, అలసట చెందరాదు. బంధుమిత్రులు మొదలైన వారు ఎవరున్నా వారిపై దయతో వారికి కూడా అర్థం చేయించాలి, వదిలేయరాదు. రెండవది, వీరు మా నుండి ముఖము తిప్పేసుకున్నారని ఇతరులు అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు. దయావృదేలై అందరి కళ్యాణం చెయ్యాలి. ఇతర ఆలోచనలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము, ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగ్ను అంటే తప్పును రైట్గా చేసే విశ్వ పరివర్తక్ భవ. విస్తారము, ఇతరుల తప్పులు చేయటం చూసి స్వయం తప్పులు చేయకండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే మనము రైట్లో ఉండాలి. తప్పులు చేసేవారి సాంగత్య ప్రభావంలోకి వస్తే వారు లక్ష్యము వారిగా అవుతారు. ప్రతి ఒక్కరూ కేవలం నేను రైట్ మార్గాన్నే నడుచుకుంటున్నానని అనుకుంటారు. కానీ ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఇతరులు తప్పును నోట్ చేసుకునేందుకు బదులుగా వారికి సహయోగమును ఇచ్చి సహయోగం అనే నోట్ ఇవ్వండి, అనగా సహయోగముతో నిండుగా చేసే విశ్వ పరివర్తన కార్యం సహజంగా అయిపోతుంది. స్లోగన్, నిరంతర యోగులుగా అవ్వాలంటే హద్దులోని నేను మరియు నాదిని పరివర్తన చెయ్యండి, బేహద్దులోకి పరివర్తన చెయ్యండి. ఓం శాంతి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.